హే గాయస్, ఎలా ఉన్నారంతా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో నాకైతే ఇప్పుడు ప్రజెంట్ హెల్త్ బాగాలేదనమాట. యాక్చువల్ 2 డేస్ నుంచి బాగాలేదు. అసలు ఈ వీడియోస్ ఏం చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు వీడియో తీసుకుని కూడా నేను తీసుకున్న రూమ్లో నుంచి, హోటల్లో నుంచి. సో 3 డేస్ నుంచి అయితే అసలు ఏం చేయలేదు. లైట్గా ఏంటంటే ఇంకా ఇక్కడ చలి ఎక్కువ కదా, నేను వచ్చిన ప్లేసెస్లో. సో హిల్ స్టేషన్స్కి వచ్చాయి కదా, సో అది కాక ఇంత చలి నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో లాస్ట్ టైం నేను సోలో ట్రిప్కి వచ్చినప్పుడు కూడా ఈ చలి ఎక్కువ అవడం వల్ల, నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను రిటర్న్ ఇంటికి వెళ్ళాను అనమాట. బట్ ఈసారి ఆ మిస్టేక్ చేయదలుచుకోలేదు, గట్టిగా నిలబడేసి నా ట్రావెల్ జర్నీని ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటారా. ఈసారి అయితే రివర్స్ వెళ్ళే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో నేను అనుకునేది అయితే పూర్తి చేయాలన్నమాట. కోల్డ్ వచ్చింది అండ్ దగ్గు కూడా స్టార్ట్ అయింది అనమాట. అసలు 2 డేస్ నుంచి ఉంది. వీడియో చేయకూడదు అనుకున్నాను, బట్ మన వాళ్ళకి ఇంక అన్నీ పెడుతున్నప్పుడు ఇది కూడా అప్డేట్ ఇవ్వడం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి, సో ఇది కూడా చెప్తున్నాను అనమాట. సో హోప్ఫుల్లీ నాకు త్వరగా తగ్గి మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటారా. సో ట్యాబ్లెట్ ఇచ్చండి, నాకైతే చాలా అసలు నాకు నచ్చరండి సార్. ఇంజెక్షన్సేనే వేసుకోవచ్చు కానీ ట్యాబ్లెట్స్ నిజం అంటే, అండ్ ఇంట్లో వాళ్ళు చెప్పారనమాట ట్యాబ్లెట్స్ తీసుకెళ్ళండి. సో అది నాకు ఇప్పుడు హెల్ప్ అయింది. ఎప్పుడు ఏం వెళ్ళిపోతుందో తెలీదు, బట్ సో దీనివల్ల నేను వీడియోస్ కూడా ఆపేయాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ట్రావెల్ చేస్తూనే వీడియోస్ తీస్తాను కదా. సో బట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, అండ్ ఇది వచ్చేసి రిమోట్ విలేజ్, రూమ్ కూడా బాగుందనట, బాగా స్పేషియస్గా. ఇదేంటంటే ఇక్కడికి ఎక్కువ టూరిస్ట్ రారనమాట. సో కానీ బాగుంది ప్లేస్, అంటే హిల్ స్టేషన్ ఏదైనా బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి నేను వేరే స్టాప్కి వెళ్ళాలి, వేరే ప్లేస్కి వెళ్ళాలి, బట్ ఏంటంటే దాని మధ్యలోనే ఆగిపోయాను ఎందుకంటే ఇంకా హెల్త్ బాగాలేక. సో హోప్ఫుల్లీ వీడియోస్ త్వరలోనే వస్తాయి గైస్. అండ్ నెట్వర్క్ లేకపోవడం వల్ల వీడియో అప్లోడ్ చేయడం కూడా కాస్త చాలా డిఫికల్టీ ఉందన్నట్టు, ఎందుకంటే ఒక్కొక్క వీడియో చాలా జీబీ ఉంటుంది. సో క్వాలిటీతో అంతా అప్లోడ్ చేయాలంటే టైం పడుతుంది. సో కాబట్టి కొన్ని కొంచెం లేట్ వస్తుంది, ఒక రోజు మిస్ అవ్వచ్చు, ఒక రోజు ఇట్లా. సో హోప్ఫుల్లీ మీకు వీడియోస్ అన్ని ప్రాపర్గా రావాలని అనుకుంటున్నాను అనమాట. నెట్ అన్ని సహకరిస్తే అన్ని ప్రాపర్గా వస్తాయి, ఎందుకంటే వీడియోస్ అయితే కంటిన్యూస్ తీస్తున్నాం. బట్ ప్రజెంట్ దీనివల్ల ఇప్పుడు వీడియోస్ ఆపేసాను అనమాట అంతే. ఓకే గైస్, సో మొత్తానికైతే నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను, హోప్ఫుల్లీ తగ్గుతా అనుకుంటాను. యాక్చువల్గా ఇది నా సెకండ్ ట్యాబ్లెట్ అనమాట, ఆల్రెడీ వేసుకున్నాను ఆఫ్టర్నూన్ ఒకటి. సో ఇప్పుడు తగ్గితే బెటర్ అనమాట, నా ట్రావెల్ జర్నీ స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి ఒక రిమోట్ విలేజ్లో ఉన్నాను అనమాట. సో పర్లేదు, నెట్వర్క్ కూడా ఇక్కడ బాగానే ఉంది. సో ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడనమాట. సో అందరికీ మీకు ఒకసారి మళ్ళీ చెప్దామనేసి వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ థ్యాంక్స్ గైస్ ఫర్ ద ఆల్ ద లవ్. అండ్ మళ్ళీ వీడియోస్ మీ అందరికీ త్వరలోనే వస్తాయి అనమాట. అంటే ఇలా టేక్ కేర్ బాబాయ్, సైనింగ్ ఆఫ్ యువర్ సివి. బై బై బై.